తాడిపత్రి డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో తాడిపత్రి పట్టణ ఎస్ఐ శంకర్రెడ్డి మరియు సిబ్బంది కలిసి గంజాయి గురించి రాబడిన సమాచారం మేరకు సోమవారం రాత్రి 12 గంటల సమయంలో పాడుపడిన చాంద్ టాకీస్ దగ్గర కాజా మునీర్ సెక్షన్ వలి మరియు సైదా అనేవారు గంజాయిని విశాఖపట్నం నుంచి తెప్పించుకొని అమ్ముతుండగా కాజా అనే వ్యక్తిని పట్టుకున్నారు. మిగిలిన ముగ్గురు అక్కడి నుండి పరారయ్యారు. అతడి వద్ద నుండి 27,450 రూపాయల నగదు మరియు 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తాడిపత్రి డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. రెండవ కేసు కూడా ఒకటి, ఈరోజు ఉదయం 10 గంటలకు శ్రీనివాసపురంలో ఈ మహమ్మద్ ఇమ్రాన్ పల్ల గోవర్ధన్ అనేవాళ్ళు వీళ్ళు కూడా అక్కడ మంటగా రాస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి 5,650 రూపాయలు క్యాష్ రికవరీ చేయడం జరిగింది. వాళ్ళపైన కూడా పోయి కేసు రిజిస్టర్ చేస్తే వాళ్ళని కూడా ఈరోజు కోర్టుకు తరలించడం జరుగుతుంది.